బాలయ్య గారు వచ్చి ఉపన్యాసం చెప్పమంటే ఆయన చెప్పలేదు. అంటే భగవంతుడితో ఎట్లా కనెక్ట్ కావాలని చెప్పమంటే ఆయన నీకు ఎంత ఆయన చెప్తారు. అలాగే వారు కారణ జన్మలు ఏంటంటే బాలయోగి గారి సమాధి స్వాముల వారి చిన్న బాలయోగి పెద్ద బాలయోగి స్వాముల వారి యొక్క సమాధి ముందుగా నేను దర్శించినాను. మన ఛానల్లో ఒక వీడియో ప్రసరించడం జరిగింది. ఎందుకంటే యోగ భూమి భక్తి భూమి యోగ భూమి భారతదేశం ఎందరో మహానుభావులు మనకు ఈ యొక్క మోక్ష మార్గాన్ని మనకు అందించారు. ఎన్నో జన్మల సంస్కారం చేత వారు పుట్టుకతోటే పరమ భక్తులు పరమ దేవులుగా మారారు బాలయోగి స్వామి వారు. అంటే రమణ మహర్షిని జన్మతః ఈశ్వరుడే గురువుగా ఆత్మనే గురువుగా భావించి ఎలా సాధన చేశారు. ఎందుకంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, గోవులు కాసిన వాళ్ళంతా దేవుడైన వాళ్ళు గొప్ప బాలయ్యారు. వీరభద్ర స్వామి కానీ శ్రీకృష్ణ పరమాత్మ కానీ గోపాలన చేశారు మహానుభావులు. మరి బాలయోగి స్వామి కూడా చిన్నప్పుడు గోవులు కాసినట్టుగానే ఉంది మనం చరిత్రలో. కనుక అలా వాళ్ళు అంత చిన్న వయసులో 8-9 సంవత్సరాల వయసులోనే తపస్సు ఎవరు చేరారు. ఇప్పుడు మనకు ఆ సంస్కారం దూడ పుట్టగానే తల్లి పదవుల దగ్గరికి పాత్ర రావడం కోసం పోతుంది. ఆ సంస్కారం గత జన్మ నుంచి వచ్చింది. అలాగే వారికి రమణ మహర్షికి రామకృష్ణ పరమహంస వారికి ఎలా జన్మ ఆధ్యాత్మిక చింతన వచ్చిందో ఈ మహానుభావుడు కూడా అలాగే వచ్చింది. ఎందుకంటే భక్తి ద్వారా మనం సాధించలేదు అంటూ లేదు. పంగులు కంగయ్యే అంటే మూగం కరువుతి వాళ్ళ ఆచారం పంగులు కంగయ్యే ఎప్పుడైతే మనకు ఆ భగవంతుడి యొక్క భక్తి ఉంటుందో సంపూర్ణమైన శరణాగతి వైరాగ్యం నీనే తప్ప నీ తప్పడం పెరగానే అటువంటి దృఢ వైరాగ్యం పతంజలి మహర్షి అంటాడు. భగవంతుని దృఢ వైరాగ్యం చేత కూడా మనకు సమాధి స్థితి కలుగుతుంది, జపం ద్వారా కూడా కలుగుతుంది. అలాగే శరణాగతి సంపూర్ణ నామేకం శరణం ప్రజ అంటే అతి శరణాగతి ద్వారా కూడా మనకు ఆ యొక్క జీవ బ్రహ్మైక్యం లభిస్తుంది. మరి శివబాలయోగి గారు ఎక్కడ అష్టమయోగం నేర్చుకోలేదు, ఎక్కడ యోగ దీక్ష తీసుకోలేదు, రమణ మహర్షి కూడా అంతే. మరి జన్మత అతి చాలా కొద్దిమంది రమణి మనకు మాణికేశ్వరి మామ అలాగే ప్రహ్లాద్ ధ్యాని గారు సత్యనారాయణ బాబా ఇప్పటికి ఉన్నారు. ఆయన 40 ఇయర్స్ ఉంటుంది ఆయన వయసు. వారిని ఇంటర్వ్యూ కూడా మేము పెట్టినాం. మాకు చిన్న ప్రసంగి ఆయన మంచి సందీప్ స్వామి వారు మౌనంలో ఉంటారు. ఛత్తీస్గఢ్ వారు కూడా రాయగలరు. అట్లా వీళ్ళు ఇట్లా అక్కడక్కడక్కడక్కడ ఉన్నారు మహానేవి. ఎందుకంటే వీళ్ళు ఇటు మహానుభావులు తక్కువ శక్తి వల్లనే భారతదేశానికి ఇప్పటికి కూడా ఇంకా ఇప్పుడు చూడండి మనం అనుకోవాలంటే ఇంత విద్య చదివి ఇంత గొప్ప వాళ్ళతో మనం ఇంత గౌరవం అయినప్పటికీ కూడా ఒకరోజు కొన్ని వేల గొర్రెలు మేకలు కోళ్ళు కానీ వేయడం జరుగుతుంది. మరి భూమాత ఇంత పాపభారాన్ని ఎలా వస్తుంది? అటువంటి మహనీయులు అక్కడక్కడ తపస్సు చేయడం వల్ల వాళ్ళ ఆశీర్వాదం చేతనే ఇప్పటికీ ఎక్కడో ఇవ్వాలనే కాకుండా అక్కడక్కడ కూడా ఉంటారు. కానీ మనం గుర్తించాలి మనం. కనుక ఇప్పుడు కూడా నిరాహారంగా ఉన్నారంటే మొన్ననే ప్రహ్లాద్ జాని గారు వారు లాక్డౌన్లో మహాసమాధి చెందారు. నిరాహారయోగి మోడీ గారు కూడా వెళ్ళేవారు వాళ్ళ దగ్గర. అలాగే ఇప్పుడు సత్యనారాయణ బాబా సజీవంగా ఉన్నారు. మొన్న మేము యమునోత్రి దగ్గర 130 సంవత్సరాలు మౌని బాబా సీతారాం బాబా అంటారు వారు మౌనంలో నిరాహారిగా ఉన్నారు. 130 సంవత్సరాలు జానకి చెట్టి అంటారు యమునోత్రి కింది దిగువలో ఉంటుంది. అలాగే గంగోత్రిలో పాడవకుండా ఉంటుంది అక్కడ కూడా సీతారాం బాబా. అట్లా ఇటువంటి వాళ్ళు అంటే వాళ్ళు సమాజంలో తెలుగు ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మేము తిరిగినాం కాబట్టి మాకు తెలుసు. ఉండొచ్చు సమాధి కావచ్చు మన గ్యాప్ వచ్చింది కదా. కనుక ఎందరో మహానుభావులు ఉన్నాం. ఎందుకంటే మన ఆంధ్రదేశంలో మన తెలుగు రాష్ట్రంలో మహానుభావులు ఎందరికో తపస్సు ఎట్లా చేయాలనేది మనకు మార్గదర్శనం ఆదర్శం చూపెట్టారు. అంటే భక్తి చేత మనిషి ఆహారం లేకుండా ఉండొచ్చు, గాలి లేకుండా ఉండొచ్చు, అగ్నిలో తపస్సు చేయొచ్చు, గాలిలో చేయొచ్చు, ఆకాశంలో చేయొచ్చు, నీటి మీద చేయొచ్చు, నీటి లోపల చేయొచ్చు, భూమి పైన చేయొచ్చు, భూమి లోపల చేయొచ్చు, అన్నం తిని చేయొచ్చు, అన్నం తినకుండా చేయొచ్చు, ఆకులు తిని చేయొచ్చు, నీళ్లు తాగి చేయొచ్చు, అసలు నిరాకారంగా ఉండి తపస్సు చేయొచ్చు. అంటే ఆ యొక్క భక్తి మనిషిని బ్రతికిస్తుంది. అట్టి శరణాగతి వైరాగ్యంతో వారు చిన్నప్పటి నుంచే గత జన్మ సంస్కారం చేత కారణ జన్మలు వారు వాళ్ళు సామాన్యం కాదు. కనుక వారు ఆ భక్తి ద్వారానే నిరాకార స్థితి కలిగి కానీ
ఎందుకంటే ఈ యోగ సాధన ద్వారా నిరాకాశక్తి కలుగుతుంది. ఏం చేయడం ముద్రం ఎట్లా అంటే, ఇక్కడ ప్రాణాయామాభ్యాసం, ముద్ర, ధ్యానం, ఇవి కూడా నిరాకాశక్తిని కలిగిస్తాయి. ఇంకొకటి భక్తి ద్వారా. ఇప్పుడు ప్రహ్లాదాన్ని గారిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, నేను కేవలం భక్తి ద్వారా నిరాకాశక్తిలోకి వెళ్ళినామన్నా. అమ్మవారు స్వయంగా వచ్చి నా నాన్నని తీసి కేచరుద్రని తోసి కేచరుద్రని నక్షింపజేసింది. అప్పటి నుంచి నాకు ఒక అమృతం ధారధారం వస్తుంది, నాకు నిరాకారశక్తి కలిగింది. 4-5 రోజులు నన్ను చాలా మంది సైంటిస్టులు కూడా పరీక్ష చేశారు. ఈయన ఏం తీసుకుని ఒక గదిలో బంధించి గదిలో ఉంచి టెస్ట్ చేయడం వల్ల నిరాకారయ్య గారు తెలియదు. అలాగే నన్ను శివబాలయ్య గారు, చిన్న బాలయ్య గారు, పెద్ద బాలయ్య గారిని కూడా జనాలు కూడా ఆ కాలంలో ఏమో లోపల సీక్రెట్ గా మనం ఫోన్ చేస్తున్నారని పరీక్షలకు గురి చేయొచ్చు. వాళ్ళు చాలా పరీక్షలకు పాస్ అయినారని మనం చరిత్రలో తెలుసుకున్నాం. అది ఎందుకంటే అది చాలా తక్కువ మహానుభావులు ఉన్నారు. ఎందుకంటే అటువంటి మహానుభావులను గుర్తు చేసుకోవడం అనేది చాలా ఇది మన మన యొక్క అదృష్టము, మన మార్గదర్శకము, ఆదర్శం కూడా. ఎందుకంటే మనము మహనీయుల ఫోటోలని ఇంట్లో అలంకరించుకోవడం వలన, మన చరిత్ర చదవడం వలన మనకు ప్రతిదీ కూడా ఆదర్శం కలుగుతుంది. మనని ముందుకు నడిపిస్తాయి వాళ్ళ జీవిత చరిత్రలే. కనుక ఇటువంటి మహానుభావులు మన ఆంధ్రదేశంలో పుట్టడము మన అదృష్టం. ఎందుకంటే కర్ణాటకలో మామూలు వాళ్ళలో మాని తీసుకున్న మాట, ఇక్కడ ఉమ్మడి వరంలో బాలయోగి గారు, ఇట్లా ఈ విధంగా అక్కడక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నిరాహార యోగులు మనల్ని ఇవ్వాలని చెప్పుకోండి. నేను విన్నా అంటే అక్కడ కూడా చర్చ జరుగుతుంటుంది. ఎక్కడెక్కడ ఉన్నారని చిన్న చిన్న ఏదైనా ఉన్నప్పుడు చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. మన తెలుగు రాష్ట్రాలలో కూడా నిరాహార యోగులు ఉన్నాము. కనుక అది కేవలం భక్తి వల్లనే సమస్తం సిద్ధించిన ఈ బాలయోగి గారు. ఎందుకంటే నిరాహార స్థితి కలిగింది కేవలం భక్తి ద్వారానే. ఆ శరణాగతి, భక్తి, దృఢ వైరాగ్యము, దృఢ సంకల్పము, ఇక భగవంతుడు తప్ప నాకేం వద్దు అని ఆ స్థితిలో. ఇప్పుడు ప్రహ్లాదుడు చూడండి, ఆ భక్తి ద్వారానే అగ్ని కాల్చలేదు, నీళ్లు అని అంటే సముద్రంలో పడవేసిన, పాములు కనిపించిన, విషం పెట్టిన, ఆయనకు అనేకమైన శూలాలతో కూర్చిన, విష పాములు కలిసినా కానీ ఆయనకి ఏం కావాలి, కేవలం భక్తి ద్వారానే. అంటే భక్తి ద్వారా సాధించలేదు లేదు. భక్తి ద్వారా మంచివాడు పర్వతాలు ఎక్కుతాడు, మూగవాడు వేదాలు పొందుతాడు. కనుక కేవలం ఒక భక్తి ఉంటే మన జీవితం అంతా చక్కబడుతుంది. మరి భక్తి ఉంటే చాలు, మరి మీరు యోగం ఏదో చెప్తున్నారు స్వామి భక్తి గురించి ఇంత బాగా చెప్తున్నారు అని మీరు అనొచ్చు. కానీ యోగం అనేది ఏంటంటే, మరి శివబాలయోగి గారంత వైరాగ్యం మనకు లేదు కదా. ఇప్పుడు ఆయన దేవుడే కావాలి, నేను దేవుడి దర్శనమైన దాకా నేను అన్నం తినాలని సంకల్పం పెట్టుకున్నాడు ఏమో అసలు. మరి మనము అంత సాహసం చేయగలుగుతామా? సరే ఒక రోజు ఏదన్నా కష్టపడి ఉన్నా కానీ రెండవ రోజు ఏదైనా కానీ ఇక మనం ప్రాణం బ్రతికించుకోవడానికైనా తినడానికి ప్రయత్నం చేస్తాం. అంటే దృఢ సంకల్పము, దృఢ వైరాగ్యం ఉండాలి, దృఢ సంకల్పం ఉండాలి. నేను దైవ దర్శనం అయిన దాకా ఇక్కడి నుంచి లేవను, ఫోన్ చేయను, అట్లా దేహం త్యాగయ్యేవా, కార్యం సాధయ్యేవా. కనుక మహానుభావులంతా కూడా చాలా మంది వాళ్ళు అండి, వివేకానందుడు కానీ, శంకరాచార్యులు కానీ, రామకృష్ణ పరమహంస రమణ మహర్షి, బాలయోగి గారు, వీళ్ళంతా కూడా చాలా మంది వాళ్ళు. మండితనం ఎందులో ఉండాలి? వివేకంతో కూడిన మండితనము. అంటే మనకు ఈ యొక్క ఆధ్యాత్మికంలో మనము ఒక సంకల్పం పెట్టుకొని అందులో అది సాధించిన దాకా వదిలిపెట్టకుండా ఆ మండితనం ఉండాలి. అంటే మన భౌతికంలో మనకు ఎంత పట్టుదల ఉంటుందో, చాలామంది గొప్ప 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 సంకల్పము, గొప్ప ఇది లేదు, మనకు గొప్ప వ్యక్తులు కాలేదు ప్రపంచంలో. కానీ వీళ్ళు ఆధ్యాత్మికంగా నేను ఈ జన్మనే మోక్షం పొందాలి అని దృఢ వైరాగ్యంతో, దృఢ భక్తి చేత వాళ్ళు ఆ ధ్యానం చేశారు కాబట్టి మనకు మనకు ప్రతి దాంట్లో ఆదర్శంగా ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు నిరాహార స్థితిలో ఉండి అంత భక్తి చేశారు కదా, మనం కనీసం మనకు ఆ ఉన్న కృషి సమయంలో అయినా మనకు కావలసినంత ముడుపుటలా ఎక్కువ తీసుకుంటే ఆహారము రోగమే, తక్కువ తీసుకుంటే నిలవదు. మితంగా ఆహారం తీసుకుంటూ మనకు కావాల్సింది తీసుకోండి. అంటే మీరు కారణం త్యాగం చేయము, బిల్డింగ్ త్యాగం చేయండి, ఉద్యోగం త్యాగం చేయమండి అని చెప్తలేదు శాస్త్రాలు. కనుక ఇంటి ఆహార విహారాలు చెప్పారు కృష్ణ పరమాత్మ కూడా. అన్నింటిలో లిమిట్గా ఉండండి, మితి తప్పితే గతి తప్పుతుంది. కనుక మితమైన భోజనం, మితమైన డబ్బులు, మితమైన వ్యవహారం, మితమైన అన్నింటిలో ఉంటూ మనం వచ్చింది మోక్షం కోసం. కేవలము మనము మన సంతతిని ఉత్పత్తి చేయడం కోసం అంటే జంతువులు కూడా వాటి సంతతిని మనకంటే ఎక్కువ ఆధారం చేస్తుంది. అలా కాకుండా కేవలం
తీసుకొని వాళ్ళు గొప్ప గొప్ప త్యాగాలు చేశారు. మన అంత త్యాగం అవసరం లేదు, మన మనసు పట్టి త్యాగం చేసేసాం. మనసు పట్టి భగవంతుని పాదాలు ఏంటంటే మనం తినొచ్చు, జాబ్ చేసుకోవచ్చు, మన యొక్క కుటుంబ పోషణ ఇవన్నీ కర్మలే కర్మలన్నీ చేస్తూ కర్మయోగం ధ్యానయోగము మనిషికి రెండు జీవితంలో రెండు కళ్ళు రెండు కాళ్ళు రెండు చెప్పారు. మన ప్రారంభంలో కర్మయోగం కృష్ణ పరమాత్మ చెప్పారు. ఎందుకు ఈ కర్మయోగం వలనే దేహం నడుస్తుంది, దేహ పోషణ, కుటుంబ పోషణ, సమాజ శ్రేయస్సు మూడు లాభాలు ఉంటాయి కర్మయోగం వలన. తర్వాత ధ్యానయోగం వలన ఏంటంటే మన ఆత్మను మనం ఉద్ధరించుకుంటాం. కర్మయోగంలో మనకు పుణ్యకార్యాలు చేసినప్పుడు కొంత పుణ్యఫలం లభిస్తుంది, మంచిదే, కానీ అంతటితో సరిపోదు. మనం మానవజన్మ వచ్చిన మోసం కోసం కనుక మనం తప్పకుండా ధ్యానయోగం మనం అన్ని పనులు చక్కగా చక్కగా చేస్తున్నాం, కానీ ధ్యానంలో వచ్చే వరకు మనకు సమయం లేదంటున్నాం. భక్తి చేయడానికి పూజ చేయడానికో, కాసేపు జపం చేయడానికో, కాసేపు ధ్యానం చేయడానికో బిజీ బిజీ అండి. నో టైం అంటున్నాడు, నా టైం లేదు బిజీ అండి. అంటే ఇక్కడ ఒక కొన్ని క్షణాల్లో యమధర్మరాజు వచ్చి తీసుకుని వెళ్ళాలి దేవుడిని. నాకు టైం లేదు సార్, కొంచెం నది వాయిదా నా లాయర్ పంపిస్తాను, నెక్స్ట్ వాయిదా వస్తా అంటే కోటన్నా ఇంటది ఇంకెవరన్నా ఇంటది, కానీ ఆయన మాత్రం ఏమంటారు వాళ్ళు మీకోసం నేను వెయిటింగ్ చేస్తున్నాను అని రెడీ అయ్యి వెళ్దాం పాపి కోసం వెయిటింగ్ అని అని అట్లా రెడీ అయ్యాలి. ఇట్లా జపం చేద్దాం, పక్కన చేద్దాం, ధైర్యభక్తి చేద్దాం, మనం అంతా ప్రిపేర్ అయి ఉండాలి. అలా కనుక అక్కడ టైం లేదంటే కుదరదు. కనుక ప్రతి వ్యక్తి కూడా నిత్య జీవితంలో మన దగ్గరలో ఉండే గుడిని వినియోగించుకుని మనం ఏమంటున్నామంటే సేవకుని ఎక్కడెక్కడో 100 కిలోమీటర్లు ఉండే ప్రపంచ ఖ్యాతి దేవాలయానికి వెళ్తాం. మనం కొంతమంది అడగాలి అక్కడ సంవత్సరం వెయిటింగ్ సేవకు ఉండే బదులు మీ కాలనీలో ఉండే గుడిని మంచిగా సిద్ధంగా పరిశుభ్రంగా ఉంచుకోండి, అక్కడ సేవ చేయండి. ఎక్కడ చేసినా అదే ఫలితం వస్తుంది. దైవ సేవ ఎక్కడ చేసినా అదే ఫలితం వస్తుంది, ధ్యానం ఎక్కడ చేసినా అదే ఫలితం వస్తుంది. శ్రద్ధతోటి చేయాలి, పవిత్ర భావంతో చేయాలి. భావశుద్ధి ఏ జ్ఞానశుద్ధి. భగవంతుడు మనకు ఏది చూస్తారంటే భావం చూస్తాడు. మనకు ఏదైనా వస్తువు ఇస్తే ఏం చూస్తాము, ఏ ఒక పెన్ను ఇచ్చినాం అనుకోండి గిఫ్ట్, ఏ శాతం ఇచ్చారో ఎంత వెళ్ళాలి అనేది మనం బెర కడతాము. అంటే మనుషులు ఏం చేస్తారంటే వస్తువు యొక్క ఒక మనకు ఒక బహుమతి ఇస్తే దాని యొక్క విలువ ఎంత అనేది మనం అంచనా వేస్తాం. కానీ భగవంతుడు భావప్రియుడు, భగవంతుడు భగవంతుడు కేవలం మనం భావాన్ని చూస్తాం. పత్రం పుష్పం పొలం పెట్టాడా, లేకపోతే డబ్బులు పెట్టాడా, భద్ర కిరీటం పెట్టాడా అనేది అని ఎంత శ్రద్ధతోటి. మన ఆనాడు సత్యబాబు కూడా సమస్తము మానకుండే నాగని అవన్నీ పెట్టిన కృష్ణ పరమాత్మ తురాకాలంలో ప్రాసించి ఇచ్చి కదలలేదు. కానీ ఒక తులసి పరమించి నిన్నేమించి కొనగలం స్వామి, భక్తి తప్ప, శరణాగతి తప్ప, నీవే తప్ప నీ తప్పడం లేదు. అంటే ఏంటంటే మా మేకం శరణంలో జరగక సంపూర్ణ శరణాగతితోటి కృష్ణ పరమాత్మ ప్రసన్నుడయి ఆ తులసి కళని కిల్లి వచ్చింది కృష్ణ పరమాత్మని ప్రయత్నించాడు. కనుక భగవంతుడు ఇంకా చెప్తుంటాడు ఈ సృష్టి అంతా శక్తి ఆధీనంలో ఉంది, శక్తి పరమేశ్వరుడు ఆధీనంలో ఉంది, పరమేశ్వరుడు భక్తుడి ఆధీనంలో ఉంటాడు. ఆ మార్గం నేను పిలుస్తారా అని అట్లా కనుక ఆ విధంగా మనం భక్తి ద్వారా ఏదైనా సాధించుకోవచ్చు. చాలామంది ప్రపంచంలో గొప్ప వ్యక్తి గొప్ప స్థాయిలో వెళ్ళినారు, చాలామంది వాళ్ళు క్రమశిక్షణ అనుకోండి హార్డ్ వర్క్ చేస్తారు, ఇంకొకటి ఎంతో కొంత భక్తి ఉంటారు. వాళ్ళ పూర్వజన్మలో ఎంత భక్తి చేసి ఉంటారు, ఈ జన్మలో కూడా ఆ పుణ్యకార్యాలను వాళ్ళ పుణ్యం ఆ ఖాతాలో ఉండడానికే వాళ్ళు దినదిన అభివృద్ధిలోకి వస్తుంది. కనుక భక్తి వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది, క్రమశిక్షణ వస్తుంది. క్రమశిక్షణ ద్వారా మనం ఆరోగ్యాన్ని ఉన్న మనశ్శాంతి పొందుతాం, దైవకృప కలుగుతుంది, అంతంలో మోసం పొందుతాం. కనుక ఈ యొక్క భక్తికి ఇంకా కొంచెం యాభై అంటే ఈ కాలంలో ఈ యొక్క కలియుగ మనుషులకు కోరికలు ఎక్కువ, మనసు చంచలమైన స్థితి కనుక కోరికలు ఎక్కువ కదా, పోల్చుకోవడం ఎక్కువ, కోరికలు ఎక్కువ, అలాగే చంచలమైన మనసు ఎక్కువ ఉంటుంది. కనుక దానికి ఆ చంచలమైన మనసుని ఏకాగ్రత చేయటం కోసమే భక్తిలో భగవంతుని మీద ఏకాగ్రత కోసమే యోగం ఉపయోగపడుతుంది. భక్తి అనేది చాలా ముఖ్యమైనది. కనుక భక్తి వలనే శివబాల యోగి, చిన్నబాల యోగి, పెద్దబాల యోగి గారు వారు నిరాహారంగా మారినారు. ఇంకొకటి నిర్వికల్ప సమాధి స్థితిని అందుకున్నారు. అంటే పరమాత్మలో నా మనసు లాగ చేసి పరమాత్మ కారణంగా మారారు. ఎందుకంటే మనం నిప్పులు పెడితే ఏమవుతుంది, నిప్పులాగా మారుతుంది. దైవంలోని మనసు చిత్తాన్ని ఏకాగ్రతతో ధ్యానించినప్పుడు దైవాకారంగా చిత్తం మారుతుంది. అప్పుడు వారు నోటి ఉంటే ఏదైనా పలికినా అది అవునవుతుంది. కనుక గొప్ప గొప్ప చక్రవర్తులు కూడా ఒక గట్టిగా గాలి వస్తే కొట్టుకుపోయి శరీరం కలిగిన ఒక సన్యాసులకు ఆశ్రమాలకు వెళ్ళి నమస్కారం ఆశీర్వాదం తీసుకొని వారికి శిష్యులుగా ఉండేవారు.
ఏమి చూసి? విద్య చూసి కాదు, రూపం చూసి కాదు, ఇది కాదు, వాళ్ళ భక్తి చూసి, వాళ్ళ త్యాగం చూసి, వాళ్ళలో ధైర్యశక్తి ఉంది. భగవంతుడు కలుగుతున్న పాత్రలు కానీ వీళ్ళని ప్రసన్నం చేసుకుంటే ఎవరికి నెరవేరుతుందని కూడా చాలామంది అలా చేస్తారు. కానీ ఇక్కడ వాళ్ళ నిజంగా కూడా వారికి దర్శనం ఇస్తేనో ఏదో ఇది ఇస్తేనో ప్రసన్నం కాదు. ఎవరు వాళ్ళ వాళ్ళు చెప్పింది పాటలు అయితే మీరు బాగుపడతారు కనుక అందులోనే గురువు ఎక్కువ తృప్తి పొందుతారు. గురువును ప్రసన్నం చేసుకోవాలంటే గురువాక్య పరిపాలన, పితృవాక్య పరిపాలన శ్రీరాముడు చేశాడు కదా, అలాగే గురువాక్య పరిపాలన కూడా చేశాడు. గురువు ఏం చెప్పాడో నేను త్యాగం చేసి అక్కడ వెళ్ళిపోతుంటే పూర్వం యొక్క రఘువంశంలో గొప్ప గొప్ప వాళ్ళు రాజులు మహర్షులు మారారు, రాజవంశంలో మారారు, తపస్సు చేసి రాజ్యపాలన చేశారు, కర్మయోగాన్ని చక్కగా చేసి ఈ కర్మయోగంలో ఆధ్యాత్మిక చింతన చేస్తూ ధ్యానయోగాన్ని అనుసరించి వనప్రస్థాశ్రమం తర్వాత పూర్తి తపస్సును కట్టి రాజయోగంలో మారారు. నీవు మీ పూర్వం యొక్క రఘువంశంలో ఉన్న యొక్క ఒక పూర్వీకులని ఆదర్శం పొందమని చెప్పారు. కనుక ఇక్కడ మనకు ధ్యానయోగము కర్మయోగం అనేది రెండు కాలం రెండు కాలం రెండు చేతులు. కర్మయోగం ఏం చేయాలి? కుటుంబ పోషణ, దేహ పోషణ, సమాజ శ్రేయస్సు. ధ్యానయోగం మన మోక్షం కోసం మనం చేయాలి. మనం మనం మిస్ కావాలి, అన్ని చక్కటి చేస్తున్నాం కానీ మనం మనం మిస్ అవుతున్నాం కదా. కనుక మనకు మనం ప్రయత్నించుకుంటే ఆరోగ్యం ఉంటాం, మనశ్శాంతి ఉంటాం, అంతేమో మోక్షం పొందుతాం. కనుక ధ్యానయోగం కూడా చేయాలి, భక్తితో కూడిన ధ్యానయోగం చేయాలి. ఇప్పుడు కనుక శివబాలయోగి లాంటి మనకు వారి లాంటి వైరాగ్యము అంటే అక్కడ భక్తి ఉంటే కూర్చున్న దగ్గర సమాధి స్థితి కలుగుతుంది. ఏ కోరిక లేదు, కౌపీనవంతమా కడుపార్యవంతమా, కోరిక లేని వాడు కూర్చేశాడు. ఏ ఆశ లేని వాడు కూర్చున్న దగ్గరనే కుదురుతుంది. కానీ మరి ఆంధ్రం తాగిన వాళ్ళని కదలకుండా కూర్చోమంటే ఊరుకుంటుందా? ఎల్లు వాష్రూమ్ కేతుంది గోపురం మనాడే మన కర్మ చేసేది కానీ మన కోరికలు మన సంకల్పాలు కూర్చొని కనుక అట్టి ఎట్టి కోరికలు ఏ సంకల్పాలు లేకుండా చేసుకొని భగవంతుడి మీద నిశ్చలంగా ధ్యానించి సంపూర్ణ శరణాగతి అయి కూర్చుంటే దృఢ వైరాగ్యం పెట్టి కూడా సమాధి స్థితి కలుగుతుందని మనం చెప్తున్నాం. ఈశ్వర ప్రణాం, ఈశ్వర ప్రణాం అంటే భగవంతుడికి శరణాగతి ద్వారా కూడా కలుగుతుంది, జప సాధన ద్వారా కూడా కలుగుతుంది, ప్రాణాయామ అభ్యాసం ద్వారా కూడా కలుగుతుంది, అనేకమైన ఉపాయాలు చెప్పబడి పతంజలి సూత్రాలు. కనుక మరి రమణ మహర్షి కూడా ప్రాణాయామ అభ్యాసాలు చేయకుండా ఆయన సమాధి స్థితి చెచ్చగలిగింది. ఈశ్వరుడు నా హృదయాన్ని లాగి ఇక్కడ కూర్చోబెట్టారు, నా తండ్రి ఈశ్వరుడు నన్ను ఇక్కడ నా హృదయాన్ని లాగే అవకాశం ఇక్కడ కూర్చోమన్నారు. మళ్ళీ ఆయన 50 సంవత్సరాలు అక్కడి నుంచి కదలలే. అంటే అట్టి వైరాగ్యం రామకృష్ణ పరమహంసలు కూడా అంటే అట్టి అమ్మవారి యొక్క భక్తి, ఆ యొక్క సంపూర్ణ శరణాగతి. సంసారం కోసం మీరు ఎంత దుఃఖిస్తారని ఆయన అందులో 1% భగవంతుడి కోసం వెళ్తున్న ఈ జన్మలకు దైవ దర్శనం కలుగుతుంది అని చెప్పారు మహానుభావం. ఏమైనా భార్య బిడ్డలు కనుక చనిపోయారా, అమ్మవారి గురించి చేస్తున్నారంటే అంటే చింతనిప్పుడు కంటూ ఎగబడి అంటే జుట్టిన తాగుతుంది పట్టుకొని పోయి ఏడ్చుకుంటే భార్య బిడ్డలు చనిపోయారా గురించి ఏడుస్తున్నారంటే లేదయా అమ్మ కోసం, అమ్మ దర్శనం కోసము, దైవ దర్శనం కోసం ఏడుస్తున్నారు, దేవుడు దర్శనం కోసం కూడా ఏడుస్తారా? అట్లా ఆ విధంగా మరి అట్టి తపన అట్టి ఇది ఇప్పుడు ఒడ్డున పడిన చేప ఏమిటో ఉంటుంది, మళ్ళీ నీళ్ళలో ఉండాలని కోరుకుంటుంది. మనం కూడా ఆ భగవంతుడి కోసం అంత పంపించినప్పుడు అంత మనం ఇది చేస్తే దైవానుభూతిని మనం తప్పకుండా పొందగలుగుతాం. మొదలు మాకు హిమాలయంలో వెళ్ళినప్పుడు నేను 10వ ఏట వెళ్ళినప్పుడు మా గురువు చెప్పింది ఒకటి, గురువు ఆజ్ఞ పరిపాలిస్తే ఇక్కడ ఉండు లేకపోతే వెళ్ళి. అంటే నేనేమనుకున్నా అంటే గురువు గారు ఎవరైనా ఆశ్రమ సేవ చేసినారేమో ఇంకేదేదైనా పని చెప్తారేమో అనుకున్నాను. స్వయం సేవ సాధన చేసుకోవాలి. అందుకనే ఒక ఆశ్రమంలో జైనప్పుడు ఏం చేయాలంటే పెట్టింది తినాలి, చెప్పింది తినాలి, సచ్చినట్టు పడి ఉండాలి. నరేంద్ర స్వామి అన్నమాట సౌకర్యాలు గౌరవుతున్నాయి. రామచంద్రుడు అటువంటిది ఎక్కడ వెళ్ళాడు, విశ్వామిత్రుడి ఎంబడి యాగరక్షణకి వెళ్ళినప్పుడు నేల మీద పడుతున్నాడు, కాయకన్నమూల ఉసిన త్యాగం చూసి నాకు ఆటోమేటిక్గా వైరాగ్యం వచ్చేసింది. ఇక నాకు ఏది అవసరం లేదని గది నీరు తాగుతూ నారవస్త్రాలు ధరించి నేల మీద పడుకొని నాకు ఏదొద్దు అని అన్నప్పుడు దశర్థమానాలకు చాలా ఇది వచ్చింది. జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తుంది, గౌరవం ఈ గౌరవం వచ్చింది దానికి గురువు డాక్టర్, డాక్టర్ నాడు పట్టుకున్నాడు వశిష్ఠుడు తెలుసుకున్నాడు దానికి మందించాడు. ఏది యోగ వాసిష్టం 32 శ్లోకాల రూపంలో ఆయనకు అందరూ వస్తుంది, భక్తి వైరాగ్యం జ్ఞానం యోగం అన్నీ వస్తాయి అందరూ. అవన్నీ చెప్పి ఆయనకి సందేహాలు తొలగించి మళ్ళీ ఆయన కలిసే వచనం కవా, మీరు చెప్పినట్టు నేను వింటానన్న దాకా వదలరు, మాస్టర్ మైండ్ కాదు మదర్ మైండ్, ఆ మాస్టర్ చెప్తాడు విన్నా వినకుండా వెళ్ళిపోతాడు. మదర్ ఏదైతే అమ్మ నాన్న అమ్మని కొంతసార్లు పలికిస్తుంది,
అలాగే ఆ గురువు కలిసే వచనం కావాలని నాకు వదిలిపెట్టలే కృష్ణ పరమాత్మ అర్జునుడు. అలాగే కృష్ణ పరమ ఈ యొక్క ఇది వశిష్ఠుల వారు కూడా శ్రీరామచంద్రుడిని మీరు చెప్పినట్టు నేను వింటానన్నలాగా విడవలే అట్లా అప్పుడు అన్ని సమస్త సందేహాలు తొలగించారు. కనుక ఈ విధంగా మనకు ఆ మహానుభావులను భక్తులు ఆదర్శం తీసుకొని నిత్య జీవితంలో మనం భక్తి శరణాగతి కలిగి నిత్య జీవితంలో ధ్యాన యోగం చేయాలి పరమోక్షం కోసం. అప్పుడు మనం జీవితంలో వచ్చే ఎటువంటి ఒడిదుడుకులు ఆటపోట్లు అనేది తట్టుకుంటాం. నాకే గాలి వస్తుంది, పెద్ద పెద్ద కొండలు చెల్లించాం, వెండి టాకులు ఇంటి ఆటలలో పడతాయి గాలికి. అలాగే ఎట్టి సముద్రంలో చిరకాలంలో నేను చంపేస్తున్నారంటే కూడా ప్రజలకు చెల్లించండి. ఎందుకంటే అక్కడ అతనికి భయం లేదు, నేను శరీరం కాదు ఆత్మస్వరూపాన్ని అని స్వయం అనుభవం పొందిన తర్వాత భయం లేదు. ఎన్నో శరీరాలు మారినా ఇప్పుడు ఇంకా నేను అనుకుంటే ఎన్ని శరీరాలు మారుతామని వారు అనుకుంటారు. కనుక ఇక్కడ ఒకటి ఏంటంటే వాళ్ళకి మనోబలం ఆత్మబలంలో ఉంటారు. మనకి మనోబలమే లేదు, ఆత్మబలం ఎట్లకే ఉంటుంది? కనుక ఈ యొక్క మనోబలం ఆత్మబలం అనేది భక్తి ద్వారా కానీ ధ్యాన ద్వారా కానీ చూడండి, బాగా భక్తులు ఉన్నవాడు గమనించుకుంటారా చూసుకుంటారని పని చేసుకుంటాం. ఏ అవకతవకలు వచ్చినా కంగారు పడడం భయపడడం. అలాగే మనం ధ్యాన మార్గంలో ఉండే వారు కూడా చాలామంది సద్పురుషులు కూడా గొప్ప గొప్ప విఘ్నాలు కష్టాలు దుఃఖాలు వచ్చినా ఏ మాత్రం చెల్లించారు వాళ్ళు. కనుక మనకు గిట్టిది ధ్యాన యోగం వలన అంటే మనకు సంకల్ప శక్తి పెరుగుతుంది, ఆత్మబలం మనోబలం పెరుగుతుంది, మనం అనుకున్నది సాధించగలుగుతాం. మన కోసం మనము ఈ ధ్యాన యోగాన్ని తప్పకుండా చేయాలి. ఇప్పుడు శివబాలయోగి గారు ఎప్పుడు మనం తృప్తిపడతారంటే ఫైనల్గా నేను రెండు మూడు మాటలు ముగిస్తాము. మనము నేను ఏ ధ్యాన యోగం చేసినాను మీరు అందులో 1% అన్నా నిత్య జీవితంలో ధ్యాన యోగం చేయండి, అప్పుడు నా యొక్క పరంపరలో నా యొక్క భక్తులుగా నా యొక్క శిష్యులుగా నేను సంతోషిస్తానని వారు అనుకుంటారు. అయినంటే అయితే ఇక్కడ ఎందుకంటే శ్వాసం మనకు ధ్యాన యోగం చేశారు కదా, అది చేస్తే మనకు అన్నీ వస్తాయి. ఇప్పుడు గురువు ఎత్తుంటారు అంటే ఎలా గురువు తథాశిష్యః ఉండాలి. నేను ధ్యాన యోగ మార్గంలో ఉన్నాను, మీరు అందరూ కూడా ధ్యాన యోగం చేయాలని అందరూ కోరుకుంటాడు అంతే కదండి. ఎందుకంటే భక్తితో కూడిన ధ్యానం, రామకృష్ణ పరమహంస భక్తితో కూడిన ధ్యానం, రమణ మహర్షి శరణాగతి ధ్యానం, లాయర్ మహర్షి ఏం చెప్పింది ఏంటి తపస్సు స్వాధ్యాయం ఇష్టపడ్డాను. అంటే ఇక్కడ భక్తి ఉంటుంది, ధ్యానం ఉంటుంది, జపం ఉంటుంది, ప్రాణాయామ అభ్యాసం ఉంటుంది, అన్ని కలిసి తపస్సు స్వాధ్యాయం ఇష్టపడ్డాను. ఇక్కడ ధ్యాన యోగం ఉంటుంది, జ్ఞాన యోగం ఉంటుంది, ఈశ్వర ప్రధానం భక్తి యోగం ఉంటుంది. కనుక ఇప్పుడు పూర్వీకులు 100 సంవత్సరాల ఆయుష్లో పూర్ణ ఆయుష్లో జీవించి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. ఒకసారి వాళ్ళ జీవన విధానాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఎంత భక్తి గురించి చెప్పినప్పటికీ కూడా మనకు ఆరోగ్యం సరిలేదు, మనశ్శాంతి లేదనుకో, మీ మనశ్శాంతి ఇక్కడ ఉండదు. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, మనశ్శాంతిని కాపాడుకోవడం ఎలా అంటే మీరు మన మహానుభావులు అందించిన ఏదైతే మార్గం ఉంటుందో యోగ మార్గం, దానివల్ల మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, మనశ్శాంతిని పొందవచ్చు, మోసం పొందవచ్చు, అన్ని లాభాలు పొందవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఒక మహానుభావుడు నిరాహారంగా ఉన్నాడంటే యోగం ద్వారా భక్తి ద్వారా భక్తి యోగము, జ్ఞాన యోగం, ధ్యాన యోగం అన్నింటికీ యోగం దర్శిస్తుంది. కనుక దాని ద్వారా కూడా వారు ఆ స్థితిని అందుకున్నారు. మనం కూడా వారి మార్గంలో మనం కూడా నడవాలి. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మన ఆరోగ్యం కోసం తప్పకుండా యోగాభ్యాసం చేయాలి. వివేకానందుడు అంటారు, యోగం లేని భారతదేశం లేదు, యోగం చేయకుండా భారతీయం అనే అభిమానం లేదంటారు. ఎందుకంటే భారతీయుల యొక్క జీన్స్లో యోగం ఉంది, అద్వైతం ఉంది, వేదాంతం ఉంది, భక్తి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మహాత్మ సర్వభూతాత్మని మన శాస్త్రాలు చెప్పడం వలన మనకి ఎంతమంది విదేశాలకు వచ్చినా మనగానే పాల్చిన విదేశాల అయితే మనకు ఆత్మ నడవాలి, కానీ మనగానే సమానంగా చూసింది, కానీ వాళ్ళు వేరే విదేశంతో వచ్చింది. కనుక మనకు చాలా నష్టం కూడా జరిగింది. అంటే మన శాస్త్రాలు మన యొక్క ఇది. కనుక ఇక్కడ మనం యోగం ద్వారా మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం, మనశ్శాంతిని పొందుతాం. ప్రతిరోజు కూడా మీరు మరి ఆ మహానుభావులు
ఫోటోలు పెట్టుకున్నప్పుడు నాకు ఆదర్శం కలుగుతుంది వాళ్ళలో, త్యాగం వాళ్ళలో, భక్తి వాళ్ళలో, శరణాగతి వాళ్ళలో. మనం చూసినప్పుడు ఆయన మనసు ప్రసన్నత చెందుతుంది. ఇప్పుడు మనం మంచి గొప్ప మహానుభావుని పట్టణం చూసినప్పుడు మన పైన మనకు ఇది అనిపిస్తుంది. అప్పుడు సక్కగా మనం కూల్ అయిపోతున్నాం. ఎందుకంటే ఆ ప్రభావం చూసి మనం కొంచెం ఇది అనుకుంటున్నాం, చిన్నతనం అయిపోతున్నాం, అయ్యో అసలు అని. అంటే ఆ పరిస్థితులు మనం ఆ విధంగా చేస్తాయి. కనుక ఆ యొక్క యోగాభ్యాసము ప్రతిరోజు మనం భక్తితో కూడిన యోగాన్ని పట్టకుండా చేయాలి. కొంత ప్రాణాయామాభ్యాసం ఆసనాలు అర్థం వేయాలండి. ఒక వృద్ధుడు కింద కూర్చోలేని కాదు కూర్చోలో కూర్చొని మీరు ప్రాణాయామాభ్యాసం చేయచ్చు. నేను ఒక 100 మంది వృద్ధులని నేను పేర్లు చెప్తాను, అడ్రస్ కూడా చెప్తాను. వాళ్ళు వాళ్ళ భోజనం పెట్టకుండా 75 సంవత్సరాల వయసులో 75 వయసులో కూడా మరి ఎలా సాధ్యమైంది? వారం రోజులు అన్నం అవసరం లేదు, సింగిల్ సిట్టింగ్లో 9 గంటలైనా వాళ్ళు ధ్యానం చేయగలుగుతారు. వృద్ధులండి, జస్ట్ 3 సంవత్సరాల కింద ఆధ్యాత్మికంలోకి వచ్చారు. లేట్ వచ్చినామని ఒక కసితోటి, ఒక తపనతోటి నేను ఈ జన్మనే తరించాలి. చాలా లేట్గా వచ్చిన ఆధ్యాత్మికంలో, కానీ భౌతిక జీవితం గడిపి చివరికి ఎట్లో వాళ్ళ గత జన్మ సుకృతం చేత ఆధ్యాత్మికంలోకి వచ్చారు. ఆ వయసులో వాళ్ళు అంత పట్టింపుతోటి చేసినప్పుడు యువకులకు సాధ్యం కాదా? ఉపదేశం ఉన్న వాళ్ళకి ఆ ముసలో నేను ఏదో కేశవంతుడు గొప్పతనం చేస్తే నాకు సాగదీసి కేశవంతుడే సిద్ధింపజేస్తుంది. ప్రయోగం ఏకంగా ఆసన సిద్ధి కలిగించుకున్నాను. భక్తి లేదా చాలా భక్తి, శరణాగతి, ఆహార నియమాలు, డైట్ లో టోటల్ చేంజ్ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. డైట్ చేంజ్ చేయకపోతే ఆరోగ్యం సరిగా, డైట్ చేంజ్ చేసినప్పుడు యోగం సిద్ధిస్తుంది. కృష్ణ పరమాత్మ యుక్తాహార విహారాలు చెప్పారు, కనుక అవి తప్పకుండా పాటించినప్పుడే మనకు ఆ ఫలితం వస్తుంది. ఇప్పుడు మీరు కొన్ని చాలా మంది ఇప్పుడు మా కార్యక్రమం ఏం చేశారంటే, స్వామి మనం ఎంత భక్తి చెప్పినా ఇక్కడ ఆరోగ్య సమస్యలు చాలా మందికి ఉంటాయి. వాళ్ళకి ఆరోగ్యం గురించి చెప్పినప్పుడు వాళ్ళకు కూడా ఆరోగ్యము భక్తి అన్ని మూడు కలవాలి. ఆరోగ్యం ఉండాలి, మనశ్శాంతి ఉండాలి, ఎవరైనా ఏదన్నా ఓడ్చుకోవాలి, సహనం పెరగాలి. ఈ కాలంలో ఓపికలు తగ్గిపోయినాయి. భార్యాభర్తల మధ్యలో కానీ, అన్నంత మధ్యలో కానీ, ఆ తల్లి తండ్రి మధ్యలో కానీ, పిల్లల మధ్యలో, పెద్దల మధ్యలో కానీ, ఎందుకంటే ఇవన్నీ సత్సంగతాలు దెబ్బతింటున్నాయి. ఈ ఆవేశం కోసం ఇవి ఎట్లా కంట్రోల్ అయితే ప్రతి దానికి సృష్టిలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. బ్రేకింగ్ ఎట్లా కంట్రోల్ చేస్తాం చెప్పండి? బ్రేక్ ద్వారా సడన్ గా ఒకరిని దూషిస్తున్నారు, ఆయన రప్పించాలను సడన్ గా ఆపేస్తారు. ఎట్లా ఆపేశారు? మనసు ద్వారానే కాదు, మీ చాలా అలా మనసుకి ఇట్లా ఈ విధంగా కంట్రోల్ చేస్తుంది. ఒక ఆయన అక్కడ రోడ్డు మీద పోతున్నాడు, సడన్ గా అక్కడ గోడ ఉండి చేస్తున్నాడు. సడన్ గా అక్కడి నుంచి వాళ్ళు లేడీస్ వచ్చారు, చెప్పండి ఎట్లా కంట్రోల్ అయింది? మనసు ద్వారా అంతేకాదండి. అట్లా ఈ విధంగా మనసు ద్వారా అన్ని కంట్రోల్ చేయచ్చు. కానీ ఆ మనసే కంట్రోల్ లేకపోతే, మనసు కంట్రోల్ లేనప్పుడు మనసు మనల్ని కంట్రోల్ చేస్తుంది. మనసు మన కంట్రోల్ ఉంటే అన్ని కంట్రోల్ అవుతుంది. కనుక శ్వాస వలన మనసు కంట్రోల్ చేయచ్చు. శ్వాస అంటే ప్రాణాయామం వలన మనసు కంట్రోల్ చేయచ్చు. మనసు కంట్రోల్ అయితే సర్వం కంట్రోల్ అవుతుంది. అట్లా మరొకటి శ్వాస వలన, మనం తీసుకునే శ్వాస వలన ప్రాణ, మనం తీసుకునే శ్వాస దేనికి కంట్రోల్ అవుతుంది? ప్రాణాయామం వలన. అలాగే శ్వాస కంట్రోల్ అయినప్పుడు మనసు కంట్రోల్ అవుతుంది. మనసు కంట్రోల్ అయినప్పుడు మనసు కోసమైనప్పుడు సర్వకోసమైతుంది. ఒక మహానుభావుడు ప్రకృతిని కూడా శాసిస్తున్నాడు, ప్రకృతికి విరుద్ధంగా ఉన్నాయి. ఆహారం లేకుండా జీవించడం అంటే ప్రకృతి విరుద్ధం అండి. సైన్స్ 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 అనే పైన అంటున్నారు. సైన్స్ వల్ల మరి ఫోన్ చేయకుండా ఉండమని, ఇది ఆధ్యాత్మిక శక్తి కదా, భక్తి శక్తి కదా చెప్పండి. ఒక మహానుభావుడు హిమాలయంలో పోయాడు, అవధూతం శరీరం మీద ధ్యాసంలో పోయాడు, దూరమైన ఇలా తగిలింది, ఒక కొండరాయి కోసుకొని పోయినాయి భుజానికి, రక్తం కాలిపోతలేదు, కంట్రోల్ చేశాడు, సంయమం చేశాడు. అక్కడ రక్తం కట్టదు మనకు, వామ కట్టు కట్టండి రక్తం అంతా వెళ్ళిపోతుంది. అంటే రక్త నాడు మీద కూడా ఆయన కంట్రోల్ ఉంది, మన మనసు మీద కంట్రోల్ లేదు, తన శరీరంలో ప్రతి అవయవం మీద కంట్రోల్ ఉంది. కళ్ళ మీద, చెవుల మీద, ఇంద్రియాల మీద కాదు, మనసు మీద ఉంది, వాటిలో ప్రతి పాటు మీద కంట్రోల్ ఉంది. మనకు దేని మీద కంట్రోల్ లేదు, మన శరీరం మీద కంట్రోల్ లేదు. ఒక చీమ ఉందండి, ఒక మన పంచదారని తనకంటే బరువు 10 ఇంతలు ఒక చీమ
మనం 50 కేజీల మనిషికి 50 కేజీల సుట్టు వేయలేము. ఎందుకు చెప్పండి? ఒక 30 సంవత్సరాల కింద కూడా పక్క కలిసిన ఒక రైతు కూడా 100 కేజీల ముట్టలు 20 కేజీలు 10 కేజీలు 5 కేజీల ప్యాకెట్కి వచ్చినాయి వేయ ముట్టలు. ఎందుకంటే బలం తగ్గింది. 15 సంవత్సరాల కింద ఎందుకు అంటే వైన్ తీసుకోవడం ఒకటి, ఆహార నియమాలు లేకపోవడం ఒకటి, అలాగే క్రమశిక్షణ లేకపోవడం ఒకటి, సమయం ప్రకారం పోల్చే రకరకాల వ్యసనాలు బలహీనమైపోతుంది శరీరం. అంటే కనుక మనము క్రమశిక్షణతోటి, క్రమశిక్షణ ఉంటే అన్నీ ఉంటాయి మనకి. కనుక యోగము మనకు క్రమశిక్షణ ఇస్తుంది. యోగము మనకు మనసు దైవం మీద వ్యాయామం చేస్తుంది, మనోవ్యాయం చేస్తుంది, మనోవ్యాయం చేస్తుంది. శివానంద సరస్వతి మహారాజు ఉన్నారు, ఆయన యోగ వేదాంత యూనివర్సిటీ స్థాపించారు. యోగం వేదాంతం ఎందుకు చెప్పండి? వేదాంతం అనేది థియరీ. జీవాత్మని పరమాత్మ ఎట్లా అయింది, సృష్టి ఎట్లా ఏర్పడ్డది, శరీరం ఎట్లా ఏర్పడ్డది, ఏది పరమాత్మ, ఏది ప్రకృతి, ఈ శరీరం ఎట్లా ఏర్పడ్డది, సృష్టి ఏర్పడ్డది, భగవంతుని ఎట్లా మోసం పొందాలనేది ఇది అంతా చెప్తుంది వేదాంతం. కానీ వేదాంతం దగ్గర అనుమానం అనుకుంటే మనకు అనుమానం అంటే ఆకలిపోదు, అవసరం మనసు అంటే రోజు డిగ్రీ అంటే పిహెచ్డి పూర్తి అయిపోతుంది. కనుక ఆ విధంగా మనకు ప్రాక్టికల్ ఉండాలన్నమాట, ప్రతి దాంట్లో ప్రాక్టికల్ ఉంటుంది. కనుక ఆ విధంగా ఆ ప్రాక్టికల్స్ కూడా మనకు ఆ మహానుభావులు నేర్పించారు. ఇప్పుడు ఈయననేమో అవధూత, శివబాలయోగి గారు అవధూత అండి. అవధూత ఏం చేస్తారు? అవధూత శిక్షణలు ఇవ్వడం అంతేనా? అవధూత నాలక హాయిగా ఉంటాడే బాబు, ఏ కోరిక లేదు, హాయిగా ఉంటాడు, నాకే కోరిక లేవు, కోరిక లేదు కూడా కొట్టించుకోండి. నాలక హాయిగా ఉంటాడని అవధూత ఆయన చింతన ఇన్స్పిరేషన్ శివబాలయోగి గారు శిక్షణ ఇవ్వడం కాదు. నన్ను చూసి నాలక మౌనం ఉంటాడే, ధ్యానం చేసుకుంటే హాయిగా ఉంటాడు. ఒక ఆవిడ మౌనం ఉపకారం చేస్తే కాకినాడ నుంచి అంటే మౌనం పట్టి ద్రవాహారాన్ని తీసుకుంటూ ఆహార నియమం చెప్తే ద్రవాహారాన్ని తీసుకుంటూ 10 మంది పని చేసిందంట అమ్మగారు లలితాదేవి అమ్మగారు. మన గురుపవ నాయకులు చేసింది అక్కడ మౌనం వదిలింది మా సంవత్సరంలో. ఒక గృహిణిగా ఉండి 13 నిర్లక్ష్యం సాధ్యమైన దానికి మీరు చెప్తే 5 ఏళ్ళు కూడా ఉంటుంది గురుగారు. భార్య భర్తలు వచ్చారు కదా, అంటే ఎట్లా ఏం తిన్నారని అంటే ద్రవాహారం కూరగాయలు చూసాం. ఇంకా నాలుగు ఆధీనంలో వచ్చిందా? యోగ సాధన ప్రాణాయామం మనసు కంట్రోల్ వచ్చిందా? వాక్ మీద కంట్రోల్ వచ్చిందా? ఒక సాధారణమైన గృహిణి 65 సంవత్సరాల వయసులో మరి ఇన్ని చేస్తుంది అంటే ఎట్లా? గురు వాక్యం మీద నమ్మకము, దైవం మీద నమ్మకము, ఏదో చేయాలనే కదా. అది ఉంటే మనకి ఏదైనా అప్పుడు ఒకరోజు మా అమ్మ పట్టలేమండి, ఎలా అంత జరుపుకున్నారు శివరాత్రి రోజు రోజు 5 కేజీల పనులు తెచ్చుకుంటాం ఎప్పుడు, 6 గంటలు అయితే 6 తీసుకు తినడానికని ఆలోచన చేస్తుంటే ఎట్లండి? మీకు రోజు శివరాత్రి కదండి ఇట్లా అంటున్నాను. అంటే ఎవరైనా సాధించవచ్చు అని ఇక్కడ చెప్పడానికి. సుభద్రమ్మ అమలాపురం పక్కన రంగాపురం అమ్మగారు పాతకాల మనిషి, భర్తనే ఫోన్ జరిగితేనే మాట్లాడుతున్నాను. 75 సంవత్సరాల వయసు, ఒక కొడుకు సైంటిస్ట్ అమెరికన్, ఒక కొడుకు ఇక్కడ. ఆ అమ్మగారు బాధ్యతలు అయితేనే సింగిల్ సిట్టింగ్ లో 9 గంటలు కూర్చోగలుగుతుంది. 100 సంవత్సరాలు వచ్చే సాధన ఆమె యజ్ఞాలు పూజలు చేసే 20 యజ్ఞాలు చేయించింది ఒకసారి. కానీ ఇక్కడ ఎందుకు ఎట్లా సాధన అంటే నేను చెప్పానంటే వృద్ధం అంటే దీనికి వయసుతో సంబంధం లేదు, ఏ వయసు వాళ్ళైనా సాధించగలరు యోగంలో. ఆమెకు వారం ఆహారం పెట్టకుండా సరిపోతుంది. ఆమె తినేది ఏం ఆహారం? జ్యూసులే, జ్యూసులే అండి, నో ఇడ్లీ దోశ. అర్థమైందా? కనుక ఆమె అందరికి చేసి పెడుతుంది. కానీ ఆమె మాత్రం కూరగాయ జ్యూసులు, ఇవి డ్రై ఫ్రూట్స్, ఇవి చిన్న చిన్నవి ఇవో తీసుకుంటుంది. ఎట్లా సాధ్యమైందంటే యోగం చేయడం వలన, భక్తి వలన, యోగాభ్యాస ప్రాణాయామం వలన ఇంత శక్తి ఉందని మీరు తెలుసుకోండి. కనుక ఈ ప్రాణాయామ అభ్యాసం వలన శివానంద సరస్వతి మహారాజు ప్రపంచమంతా వ్యాప్తి చేశారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం బాలయోగి గారు ఏంటంటే ఆయన ఆదర్శం అంటే అంటే విగ్రహం మాట్లాడమంటారు, మౌనం ఆయన ఒక భగవంతుడు అంతే ఉంటారు. భగవంతుడు మాట్లాడతారా అక్కడ మనం అనుకుంటే మన సంకల్పాలు నెరవేరుతాయి. ఏదో దండం పెట్టుకొని పోతాం. వారు ఏంటంటే నానక మౌనంగా ఉండండి, ధ్యానం చేసుకోండి అని ఆయన సందేశం ఇస్తుంది. ఆయన ధ్యానం మనకు సందేశం, గొప్ప సందేశం. శివానంద సరస్వతి మహారాజు ఏంటంటే సంఘ సంస్కారం అంటే సమాజాన్ని తపస్సు చేసి మళ్ళా సమాజాన్ని ఉద్ధరించాలని అన్ని గ్రాంతీ చేసి అన్ని ఇది చేసి తపోధన మహారాజు చేస్తున్నాయి. తపోధన మహారాజు అయితే ఈ విధంగా దీన్ని వ్యాప్తి చేశారు. అంటే వీళ్ళు ఉండాలి, వాళ్ళు ఉండాలి. కనుక ఇంటి ఈ విధంగా మనకు ఈ యోగం అనేది మన నిత్య జీవితంలో చేయండి. ఎందుకంటే నాకు ఎవరన్నా చెప్పు ఇది అనేది యువకులు కూడా చెప్పుకుంటారు, మరీ ఘోరం అది
అరే పెద్ద వయసు వాళ్ళంటే యువకులు కూడా చెప్తే నాకు చాలా ధ్యానం చేసింది వాళ్ళని చూసి. మన ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకునే స్థితిలో వచ్చాడు. ఒక 4 నెలల్లో మన శరీరం సేవ చేస్తున్నాడు. ఏదైనా పని చెబితే ఏకాగ్రత లేదు, కాన్సన్ట్రేషన్ లేదు, పని మీద శ్రద్ధ లేదు, ఏది లేదు. నీకు దైవ ఆరాధన చేసుకోమంటే రోజు అభిషేకము పూజలు చాలా శ్రద్ధ, ఇక ప్రాణాయామ అభ్యాసము ఆహార నియమాలు. ఆ బాబు ఒక 20 కేజీలు దాకా తగ్గిపోయారు. 20 కేజీలు తగ్గారండి ఈ యొక్క అతి కొద్ది సమయంలో. ఏమి తింటలే వాళ్ళని ఇలా అయిపోతున్నామంటే ఘనంగా అందరికంటే చురుకుదనంగా బాగా యాక్టివ్గా పనిచేస్తారు. ఎట్లా అంటే అతనికి అతనికి ఒక అనుభవం అంటే అది ఎంతవరకు అతనికే తెలియాలి. కానీ కొన్ని అతను చంపేయాలని విష ప్రయోగాలు మందులు పెట్టారు, అందువల్ల నా శరీరం అంతా పాడైంది, డాక్టర్ టెస్ట్ చేసుకున్నా నిజంగా కూడా ఇది అంతా విష ప్రయోగాలకు గురైంది, నా శరీరము దెబ్బతిన్నది అని. యోగం ద్వారా ఆ యొక్క మలినాలను కూడా శరీరం నుంచి తొలగించుకున్నాడు. రాత్రి పూట కూడా కూర్చుంటాడు అబ్బాయిని గమనించాడు కనుక. ఎందుకంటే అట్లా చాలా మంది యువకులు కూడా, ఒక అతను చంద్రశేఖర్ రెడ్డి అని వచ్చేవాడు, ఆత్మహత్య చేసుకునే కుర్రాడు చాలా సార్లు ఆత్మహత్య చేసుకుందామని పోయాడు. వచ్చాడు ఇక్కడ రెగ్యులర్గా బ్యాలెన్స్ అది చేస్తూ ఇది చేస్తూ ఉద్యోగం లేకపోతే ఎంత చిన్న సొమ్ము చూస్తారో పిల్లలు ఇస్తారు అతనికి, ఎవరో సంఘంలో గౌరవం ఉంటుందా, వేస్ట్ మనిషి ఏ పని చేయడం పాడు చేయడం ఉద్యోగం తిరుగుతాడు అన్నాడు. అటువంటి యువత ఎందరో అక్కడికి వచ్చిన తర్వాత యోగంలో ఉన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాస మనోబలం పెరుగుతుంది. వివేకానందులు అంటారు ఓ పర్వతమ తొలుగుతుంది అంటే కూడా తొలుగుతుంది ఒక యోగి సంకల్పం. ఆనాడు వేదకాశ వారు ఆ గోపికల కోసం వాటి ఒక యమునా నదిని కోరితే రెండు పాయలుగా చనిపోయింది కదా, యోగి సంకల్పం కనుక హనుమంతుడు పర్వతాన్ని ఎత్తాడు, విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిష్ఠితి చేశారు, సతీ అనసూయాదేవి త్రిమూర్తులనే చిన్నపిల్లల్ని చేసింది, సతీ సావిత్రి భట్ట ప్రాణాలను రక్షించుకున్నది, యమధర్మదారు రాజు కొట్టాడి భట్ట ప్రాణాలు తెచ్చుకున్నది, మార్కండేయుడు 12 ఏళ్ళ భారత చిరంజీవిగా మారాడు వశిష్ఠుల వారి సాధనతో. మరి వాళ్ళు ఇంత ఘనకార్యాలు చేస్తే మన ఇంట్లో దాన్ని నలుగురు అంతకంటే పెద్ద లేదు కుటుంబం, ఒక 6 మంది అనుకోండి, ఒక చిన్న ఫ్యామిలీని పోషించుకోలేకపోతున్నాము, ఆరోగ్యాన్ని రక్షించుకోలేకపోతున్నాము, మనశ్శాంతిని కాపాడుకోలేకపోతున్నాము, బీపీలు షుగర్లు పెరిగిపోతున్నాయి, ఇక చాలా గందరగోళం అయిపోతుంది. కార్యాలు చేసినప్పుడు ఈ యోగం వారి చిన్న చిన్న కార్యాలు అంటే ఇల్లుని చక్క పెట్టుకోవడం, ఒక్కని చక్క పెట్టుకోవడం, మనసును కంట్రోల్ పెట్టుకోవడం, దైవాన్ని గుర్తుకుంటారు, ఇటువంటి చిన్న చేయడం జరగదు. కనుక శివపాలరెడ్డి గారు భక్తి పరమారి ఏకంగా నిరాహారంగా మారిపోయారు, ఒకే జన్మలో మోసం పొందారు. రమ మహర్షి ధ్యాన యోగం వలన ఇంకా గొప్ప గొప్ప మహానుభావులు, ఎందరో మంది మహానుభావులు యోగ మార్గం ద్వారా మరి ఇవన్నీ పొందారు కదా, మనం కూడా పొందగలం. ఒకటి ఉండేదైనా మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇలా చెప్తూ పోతుంటే మా పాత సాధకులు ఎందరో ఉన్నారు, చాలా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కరెక్ట్గా మనం ఉంది అది యొక్క గురువాక్యం శాస్త్రవాక్యము ప్రకారం సాధన చేస్తే తప్పకుండా మనం ఫలిస్తాము. కనుక మనం ఆ మహానుభావులని ఫోటోల్ని పూజించడమే కాకుండా వాళ్ళని నిత్య జీవితంలో ఆదర్శం పొందడం, వాళ్ళు చేసిన సాధన మనం కూడా చేయాలి. గురువాక్యాన్ని గురువు తినాలి, శిష్యులాక్యాన్ని శిష్యులు కూడా తినాలి. తప్పకుండా వాళ్ళు చేసిన ఆ ధ్యానం కానీ మనం కూడా చేస్తే ఆరోగ్యంగా ఉంటాము, శాంతి ఉంటాము, మోక్షాన్ని పొందుతాము, తప్పకుండా చేస్తామని ఆశిస్తున్నాం. ఎంతమంది చేస్తారో చూడు, చేసి చూద్దాం చేస్తారా, చాలా సంతోషం. ఇక్కడ కూర్చున్న వాళ్ళకు మాంసాహారాలు ఎంతమంది చేస్తుంది తల్లిదండ్రులు. అయితే దేనికోసం మాంసం చేస్తున్నారు చెప్పండి, ఒకరేమో బలం కోసం అంటున్నారు, ఇంకొకరు ఎక్కువ బలం అనేది అంటే రుచి అంటే అది మాంసం రుచి ఉంటుందండి, పప్పు ధాన్యాలు కూర కానీ కట్టిపోయిన తినవచ్చు, రక్తము అంటే కదా, రక్తము ఎముకలతో కూడిన మాంసం అంతే కదా. అయితే నాకు పచ్చి తింటాను, వచ్చాక ఒక ఆయన చేపల మార్కెట్ వైజాగ్ వెళ్ళాలి, ఏంటో ఈ చేపలు మనం భరించలేకపోతున్నాం, గంటసేపు లైన్లో నిలబెట్టినావు, తొందరగా ఇచ్చి పంపాయేవాళ్ళు నా కేజీ నాకు ఒక చేపలు ఇచ్చే ఎంతో ఇస్తానంటే ఈ కంపెనీ అనేది లోపల పెట్టుకునేది పొట్టలో పెట్టేది, ఇది బయట ఉన్న కంపెనీ లోపల పొట్టలో దాచుకోవడానికి తీసుకెళ్తున్నాను అన్నాను. ఆయనకు జవాబు రాలేదు. ఇప్పుడు శవాన్ని ఎక్కడ పెడతాము, శవాన్ని ఎక్కడ వేస్తాము, శ్మశానంలోనే కదా,
మరి అన్ని శవాన్ని ఇంకా చేసి మనం పొట్టలు వేస్తే ఏమవుతుంది మన పొట్ట? శ్మశానం అవుతుందా? ఇంగ్లాండ్ డాక్టర్స్ 100 సంవత్సరాల కింద ఇంగ్లాండ్ డాక్టర్స్ ల్యాబ్లో టెస్ట్ చేశారు, మాంసం ఎంత క్యాలరీ కాబట్టి కందిపప్పు లేదు, చదివి పప్పు లేదు అంటే కందిపప్పులో 120 గ్రామ్స్ క్యాలరీల శక్తి ఉంది, మాంసంలో 80% అని తేల్చారు వాళ్ళు. అందులో కూడా ఇక్కడ డ్రెస్సింగ్ అయిపోయే వరకు ఆహారం అయిపోయింది, డీప్ ఫ్రిజ్లో పెట్టి దాని ఓవెన్ లో హీట్ చేసి పెట్టే వరకు విషపు మొత్తం విష పదార్థంగా మారిపోయి 0 క్యాలరీలు అయిపోయి అయిపోయి మనం కూడా కొల్ల మారాలని ఏం చేస్తాము, అది స్టెరాయిడ్స్ ఎక్కించే వరకు 20 కేజీలు అయిపోతుంది. తర్వాత అక్కడ పోతే తల తిరిగిపోతుంది, దుర్వాసన అదే గోశాలకు వెళ్ళాలి, గోపుగారు మనం ఎంత బాగా తీసుకొని వెళ్తాం, అది ఎంత దుర్వాసన అంటే ట్యాబ్లెట్లు కొట్టి ఇంజక్షన్ అయితే కనుక అటువంటిది అవన్నీ మనం ఆరోగ్యం పాడు చేసుకుంటాం. పప్పులు అనేక రకాల పప్పులు ఉన్నాయి, చెప్పండి, చికెన్ పప్పులు, కందిపప్పు ఉంది, కొబ్బరి పప్పు అంటే ఆలోచన పప్పు ఉంటుంది, మినప పప్పు ఉంటుంది, పెద్ద పప్పు ఉంటుంది, ఎర్ర పప్పు ఉంటుంది, ఆ గురువ పప్పు ఉంటుంది, ఆ పెసర పప్పు ఉంటుంది, అనేకమైనవి ఉన్నాయి. ఇది ఆకులు అయితే 50 రకాలు 50 రకాల ఆకులను సహజంగా కప్పుని మార్చినవి, 10 కిలోలు రొమ్మ మార్చి గట్టించాలి స్వామి గారు ఆకు చెప్పుకొస్తున్నారు. ఈ రోజు అయిపోయినా మన ఆయన రుచిగా చేసి పెట్టే నేను గురుకాంతిని కాస్త వడ్డించండి, ఆయన వంట చేసి పెట్టేది ఎందుకు ఆరోగ్యంగా ఉండేది భోజనం వారు పెట్టేది. ఆకులు వచ్చినప్పుడు వచ్చిన కారణం వస్తుంది, పూర్వకాలంలో ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, మచ్చదొర వచ్చి కారణం చేస్తుంది, రక్తం శుద్ధి చేస్తుంది. అలాగే ఆకులు ఏం చేస్తాయంటే గ్యాస్ట్రిక్ మలబద్ధకం రాదు. గ్యాస్ట్రిక్ మలబద్ధకం సమస్య ప్రధాన కారణం, మొదలు కార్బన్స్ చేసినప్పుడు శరీరంలో రక్తం అఫెక్ట్ అయింది, క్యాన్సర్కు కారణమవుతుంది. అలాగే లోపల గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, అనేకమైన సమస్యలు ఒక్కోదాన్ని కొట్టుకొచ్చుకుంటాయి. కొత్త సాఫ్ట్